हाई अंडी, वेलकम टू अवर चैनल मेघना होम फूड्स। मन चैनल टिफिन आइटम्स अन्नमाट ఒకసారి పిండి ఇలా రుబ్బుకుంటే హోటల్ స్టైల్లో లాగా స్మూత్గా చాలా టేస్టీగా నాలుగు రకాల దోశలు అనేవి మనం చేసుకోవచ్చు అన్నమాట. ఒకటి ఉత్తప్పం, ప్లెయిన్ దోశ, కారం దోశ, ఎగ్ ఆనియన్ దోశ. ఎలా చేయాలో మీకు నేను చేసి చూపిస్తాను, ఫుల్ వీడియో చూసేసేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయన్నమాట, చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. ఒక పిండితో నాలుగు రకాల దోశలు ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా నేను ఒక పావు కేజీ అటుకులు తీసుకున్నాను. వాటర్ అనేది పోసి ఒక హాఫ్ అన్ అవర్ అలా నేను నానబెట్టాను అన్నమాట. ముందుగా ఒక రోజు నైట్ నేను ఒక 7 అవర్స్ 6 అవర్స్ బియ్యం మినపప్పు నానాలి. అలా అయితేనే దోశలు అనేవి చాలా బాగా వస్తాయి. అటుకులు అనేవి ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకున్నా సరిపోతుంది. ఇప్పుడు నానబెట్టిన అటుకులు, బియ్యం, సాయమినపప్పు తీసుకున్నాను నేను. ఇలా తీసుకొని ఆ మూడింటిని మిక్సీ చేసుకున్నాను. ఫస్ట్ బియ్యం పిండి రుబ్బుకున్నాను అలా. తర్వాత మళ్ళీ కొంచెం బియ్యం, మినపప్పు, అటుకులు అనేవి కూడా వాటర్ అనేది గట్టిగా పిండేసి అటుకులు కూడా యాడ్ చేసుకున్నాను మిక్సీ జార్లో. అలా నేను చూపిస్తున్న విధంగా మిక్సీ చేసుకొని ఆ టెక్స్చర్ వచ్చే వరకు స్మూత్గా రుబ్బుకోవాలి. ఇలా స్మూత్గా రుబ్బుకున్న పిండిని ముందుగా మనం రుబ్బుకున్న బియ్య పిండిలో మొత్తం కలిపేసి బాగా కలుపుకోవాలన్నమాట. ఇలా నైట్ టైం మనం రుబ్బు పెట్టుకుంటే రేపు మార్నింగ్ మనకు టిఫిన్ కావాలంటే ఒకరోజు నైట్ రుబ్బు పెట్టుకోవాలి. ఇలా పక్కకు పెట్టేసుకుందాం. నెక్స్ట్ డే మార్నింగ్ పిండి అనేది చూడండి ఎంత ఫ్లఫీగా, ఎంత చాలా బాగా పొంగిందన్నమాట. చాలా బాగా పులిసింది పిండి అనేది, చాలా అంటే చాలా బాగుంటుంది. మొత్తం సేమ్ హోటల్ స్టైల్లో పిండి టైప్లో ఉంటుందన్నమాట మనకు దోశ పిండి. ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత మనకు ఎన్ని దోశలు కావాలో వేరొక బౌల్లోకి పిండి కొంచెం తీసుకొని తర్వాత కొంచెం సాల్ట్, తర్వాత కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేసాను. ఎక్కువ వాటర్ అనేది యాడ్ చేయకూడదు. ఇలా కలిపి పక్కకు పెట్టేసుకున్న తర్వాత మనం రెడ్ కారం దోశకి ఆయిల్ అనేది వేసుకొని జీలకర్ర, ఆనియన్స్, టమాటా వేసి మగ్గపెట్టుకుంటున్నాను. చింతపండు, వెల్లుల్లి రెబ్బలు కూడా వేశాను, ఆ క్లిప్ మిస్ అయినట్టుంది. తర్వాత వెండి ఎండుమిర్చి కూడా వేశాను. ఇవన్నీ బాగా మగ్గిన తర్వాత, ఇవన్నీ బాగా మగ్గిపోయాయి. ఇప్పుడు ఇవన్నీ మిక్సీ జార్లో వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని మెత్తటి పేస్ట్ లాగా పేస్ట్ చేసుకోవాలి. ఇదిగో ఇలా నేను చూపిస్తున్న విధంగా మెత్తటి పేస్ట్ లాగా రెడీ చేసి పక్కకు పెట్టేసుకుందాం. తర్వాత మన దోశల పైన పెట్టుకుందాం. దోశల పైన హీట్ ఎక్కిన తర్వాత ఆయిల్ అనేది లైట్గా అప్లై చేసుకొని ముందుగా మీకు ఫస్ట్ ప్లెయిన్ దోశ అనేది వేసి చూపిస్తాను. అలా ప్లెయిన్ దోశ అనేది వేసుకున్న తర్వాత మళ్ళీ అలాగే ఇంకొక దోశ వేసుకొని మనం ముందుగా ఆనియన్స్, టమాటా, రెడ్ చిల్లీ ఇవన్నీ వేసి పేస్ట్ చేసుకున్నాం కదా, ఎర్ర కారం దోశ అన్నమాట. అలా వేసుకొని పైన పేస్ట్ అనేది రాసుకొని ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి. చాలా బాగుంది, రెడ్ రెడ్ రెడ్గా కలర్ఫుల్గా, చాలా టేస్ట్ కూడా చాలా బాగా వచ్చింది. అలా రెండు దోశలు అయిపోయాయి కదా, రెడ్ దోశ ఒకటి, ప్లెయిన్ దోశ ఒకటి. ఇప్పుడు ఉత్తప్పం వేసుకుందాం. చిన్న చిన్నగా కట్ చేసిన క్యారెట్ ముక్కలు, ఆనియన్స్ ముక్కలు, టమాటో, పచ్చిమిర్చి, పైన కొద్దిగా పిండి అనేది వేస్తున్నాను. ఎందుకంటే మనం వేసిన మిక్చర్ అనేది స్టఫింగ్ అది అనేది బయటకి రాకుండా ఫైనల్గా కొత్తిమీర అనేది అలా పైన చల్లేసి ఆయిల్ అనేది వేసుకున్నాను. ఉత్తప్పం చూసారా చాలా అంటే చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది, టేస్ట్ కూడా అదిరిపోయిందండి. చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇలా చేసి పెడితే. ఒక్కసారి పిండి రుబ్బు పెట్టుకుంటే రకరకాల దోశలు వేసుకోవచ్చు అన్నమాట. అలా చూపిస్తున్న విధంగా అలా సైడ్కి సెకండ్ రెండో సైడ్ కూడా తిప్పేసుకొని అలా ఎర్రగా కాల్చుకోవాలన్నమాట. చూసారా ఎర్రగా కాలిన తర్వాత ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో. చిన్నపిల్లలు అయితే చాలా ఇష్టపడి ఇష్టంగా తింటారు ఇలా రకరకాల దోశలు వేస్తే. ఇలా ఉత్తప్పం అనేది మనం తీసి ప్లేట్లో వేసుకుందాం. మూడు రకాల దోశలు అయ్యాయి కదా. ఇప్పుడు మనం ఎగ్ ఆనియన్ దోశ వేసుకుందాం. మనం ముందుగా రుబ్బు పెట్టుకున్న రెడ్ చిల్లీ పేస్ట్ అనేది ఉంది కదా, ఆనియన్స్, టమాటా, రెడ్ చిల్లీ పేస్ట్, ఒక ఎగ్ వేసాను. అలాగే
తర్వాత ఆనియన్స్ పచ్చిమిర్చి వేసాను. బాగా బీట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం దోశల పైన మీద మళ్ళీ దోశ వేసుకొని ఎగ్ ఆనియన్ రెడ్ చిల్లీ పేస్ట్ ఇవన్నీ ఉన్నాయి కదా కొద్ది కొద్దిగా వేసుకుంటూ మనం దోశ చుట్టూ స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట. మొత్తం అలా నీట్గా చాలా బాగుంది ఈ దోశ మాత్రం. ఆనియన్స్ ఎగ్ రెడ్ చిల్లీ పేస్ట్ కదా టేస్ట్ అయితే అద్దరిపోయింది. నిజంగా అంటే నిజంగా చాలా బాగా వచ్చినాయి దోశలు అయితే. ఈ కాంబినేషన్కి మనం పల్లీ చట్నీ, కొబ్బరి చట్నీ, టమాటో చట్నీ ఏదైనా సూపర్గా ఉంటుంది అన్నమాట. నేనైతే కొబ్బరి చట్నీ చేశాను. ఇలా ఎగ్ దోశ కూడా అయిపోయిన తర్వాత ఎగ్ దోశ సెకండ్ కూడా తిప్పేసుకోవాలి. ఎందుకంటే మనకి ఎగ్ అనేది ఫ్రై అవ్వాలి కదా. నాలుగు దోశలు, నాలుగు రకాల దోశలు రెడీ అయిపోయాయి. ఇంతే అండి, చాలా అంటే చాలా ఈజీ, చాలా సింపుల్. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ టు మేఘన హోమ్ ఫుడ్స్.